చిలక ఏ తోడు లేక ఏమా ఒంటరి నడక షర్మిల పార్టీకి పక్కాగా సరిపోయే పాట ఇది షర్మిల నడుస్తున్నారు కానీ ఆమెతో కలిసి నడిచే పాదాలే కనిపించడం లేదు నాలుగు వేల కిలోమీటర్లు నడిచినా షర్మిల పెట్టుకున్న గొడవలు పోలీసులను కొట్టిన దెబ్బలే గుర్తున్నాయి కానీ షర్మిల పార్టీ గురించి ఎలాంటి బస్ క్రియేట్ కాలేదు తెలంగాణ రాజకీయాల్లో ఇవన్నీ ఒకెత్తే అయితే వచ్చేవాళ్లు లేకపోగా ఉన్నవాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్ అంటున్న పరిస్థితి కొత్త రాక పాత వాళ్లను ఆపలేక షర్మిల పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు పాపం వైటీపీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడటం లేదు చాలా మంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు మొదలు పెట్టారన్న చర్చ మొదలైంది వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు డీకే శివకుమార్ తో భేటీ కావడం ఫ్యామిలీ ఫ్రెండ్ కేవీపీని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకోవటం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ప్రపోజల్ పెట్టడం వాళ్లు ఓకే చెప్పటం చకచక జరిగిపోయాయనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందనే ప్రచారం మొదలైంది జులై ఎనిమిదిన ఇడుపులపాయ వేదికగా షర్మిల ప్రకటన చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇడుపుల పాయకు వస్తారని వారి సమక్షంలోనే విలీనానికి సంబంధించిన ప్రకటన షర్మిల చేస్తారని జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు దీనికంటే ముందు రాహుల్ సోనియాతో షర్మిల విజయమ్మ ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అవుతారనే ప్రచారం కూడా సాగుతోంది అయితే ఇందులో నిజమెంత అబద్ధం అన్న సంగతి ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది అదే కాంగ్రెస్ లోకి షర్మిల వెళ్లిపోవటం లేట్ అవుతుందేమో కానీ వెళ్లడం మాత్రం పక్కా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విడిపిస్తోంది షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తే వైఎస్ అభిమానుల మద్దతు లభిస్తుందన్నది కాంగ్రెస్ ప్లాన్ దీనికి తోడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీరోల్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి మళ్లీ జీవం పోయొచ్చన్నది హస్తం పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది అందుకే షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి పెద్దగా ఆలోచించలేదు ఎవరు అయితే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే రేవంత్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అని తెలంగాణ వచ్చింది తెలంగాణ వాళ్ళు పాలించుకోవడానికని పొరుగు రాష్ట్రం వాళ్ళు వచ్చి పాలిస్తానంటే ఎలా అని బహిరంగంగానే కమెంట్లు చేశారు తాను పార్టీలో ఉన్నంత వరకు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని మీడియా ముందే చెప్పేశారు కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ మీద రేవంత్ మినహా దాదాపు అందరూ పాజిటివ్ గానే ఉన్నారు ఇప్పుడు షర్మిల పార్టీలోకి వస్తే రేవంత్ రియాక్షన్ ఏంటి అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న ఒక్కటి మాత్రం నిజం ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ లో ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఫైనల్ మరి షర్మిలా విషయంలో ఢిల్లీ పెద్దల మాట ఫాలో కావడంలో రేవంత్ ఎలా ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది